కర్ణాటకలో కల్లుగీత వృత్తికి ఉరితాడు పేసిన బీజేపీ తెలంగాణలో వృత్తిదారులను ఆదుకుంటామంటూ ఉత్తమాటలు చెబుతోంది. అక్కడ గీత వృత్తిపై నిషేధాన్ని కొనసాగిస్తూ ఇక్కడ గౌడనలకు గారడీలు చూపుతోంది. రాష్ట్రానికో వైఖరితో వృత్తిదారులతో రాజకీయ క్రీడ ఆడుతోంది. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గౌడ కులస్థల ఓట్లను కొల్లగొట్టడానికి భారతీయ జనతా పార్టీ బొరుడి కుట్టించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే గీత కార్మికుల సంక్షేమానికి, ఆ సామాజిక వర్గం అభ్యున్నతికి ఏదో వరకబెడతామని మాయమాటలు చెబుతోంది. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వృత్తిదారులు పొట్టగొడుతూ కళ్ళ వృత్తికి ఉరితాడు పెనుతున్న విషయాన్ని మాత్రం దాచేస్తోంది. మన పొరుగున ఉన్న బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో కళ్ళు గీతపై నిషేధాన్ని కొనసాగిస్తోంది. దీన్ని నిరసిస్తూ ఈడిగ కులస్థులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ నిషేధం ఎత్తివేస్తామని ప్రతి ఎన్నికల్లో బీజేపీ హామీ ఇస్తుంది. తీరా ఏరు దాటాక దెబ్బ తగలేస్తోంది. డొల్ల హామీలను నమ్మి మోసపోతే అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఏం చేస్తుందో అనే దానికి కర్ణాటకనే పెద్ద ఉదాహరణ. ఎన్నికలకు ముందు ఈడిగల ఆందోళనలో స్వయంగా పాల్గొని మద్దతు ప్రకటించిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక నిషేధం ఎత్తివేయకపోగా నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అదే బీజేపీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో గౌడ సంక్షేమం గురించి మాట్లాడడం నవ్వుల పాలవుతుంది. కల్లుగీత వృత్తిదారుల్ని మనం గౌడన్నలని పిలుస్తున్నట్టుగానే కర్ణాటకలో వారిని ఈడిగ కులస్థులంటారు. రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నమ్ముకున్న ఈడిగ కులస్థల జనాభా అత్యధికం. రాష్ట్రంలోని 17 శాసనసభ నియోజకవర్గాల్లో పూర్తి ఆధిపత్యం కలిగిన వీరి జనాభా ప్రధానంగా దక్షిణ కర్ణాటక, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో ఉంది. 2000 సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వం కల్లుగీత వృత్తిని నిషేధించింది. చెట్లు గీయడం, అమ్మడంపై ఈ నిషేధం కొనసాగుతుంది. అప్పటి నుంచి గీత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనాధారమైన వృత్తిపై నిషేధం విధించడంతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈడిగ కులస్థులు 2 దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ వైభవాన్ని అండగట్టేందుకు బీజేపీ కల్లుగీత వృత్తిని అస్త్రంగా వాడుకుంది. తప్పంతా గత ప్రభుత్వాలదేనని నమ్మబలుగుతూ ఈడిగలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే నిషేధం ఎత్తివేస్తామని పదే పదే చెప్పారు. ప్రధానంగా 2019 ఎన్నికల సమయంలో దాన్ని బలంగా ముందుకు తెచ్చారు. ఈడిగలు నిజమేనని నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ దాన్ని ఊస ఎత్తలేదు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయినా ఈడిగల బతుకులు మారలేదు. కులవృత్తిని కాపాడుకునేందుకు ఈడిగలు ఆందోళన బాట పట్టారు. బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే బసవరాజ బొమ్మాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. నిషేధం తొలగలేదు. కులవృత్తులను నాశనం చేసి తమ జీవనాధారమైన కళ్ళు నిషేధాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి వచ్చే ఏడాదిలో 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఈడిగ కులస్థులు చెబుతున్నారు. గౌడన్నల ఆందోళనపై బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మొదలు పెట్టింది. ప్రజా నిరసనలు ఎక్కడికక్కడ అణిచివేస్తుంది. కల్లుగీతపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఆర్యయుడిగా రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామి ఈ ఏడాది 3 పర్యాయాలు 100 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఒక గీత కార్మికుడు ఏకంగా చెట్టుపైనే నిరవధిక దీక్షకు దిగడం ఉద్యమ తీవ్రతకు అద్దం పడుతోంది. కర్ణాటకలో కల్లుగీత వృత్తి అస్తిత్వాన్ని పాలకులే ప్రమాదంలో పడేయగా తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. సమైక్య పాలనలో దెబ్బతిన్న కులవృత్తులకు స్వరాష్ట్రంలో పూర్వవైభవం కలిగిస్తోంది. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి, గౌడ కులస్థుల ఆర్థికాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశంలో మరే రాష్ట్రంలోనూ తీసుకోలేదని ఆ సామాజిక వర్గ నేతలే కొనియాడిన సందర్భాలే అనేకం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆ సామాజిక వర్గ నేతలు సైతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకు కితాబు ఇవ్వడంతో పాటు తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేయాలని డిమాండ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వృత్తిని నమ్ముకున్న వారికి అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధ్యయన బృందాలు కూడా తెలంగాణకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. పొరుగున
तमिलनाडु लेने विधा कल्लूत निषेध कर्नाटक अमल निषेधम आंदोलन रे दशाबा निषेधम एवेस्ा नम बल बीजेपी अधिकार बाट मारे बसवराजु बोंबाई नायकत्व में बीजेपी प्रभुत्वं इलागे उंटे 2023 असेंब्ली एन्निकल्लो आ पार्टीकी तगिन गुणपाठं चेप्तामनि अन्नारु आर्जेडीगा राष्ट्रीय महामंडलि जातीय अध्यक्षुडु प्रणवानंद 17 नियोजकवर्गाल्लो ईडीगलु निर्णयक शक्तिगा उन्नारु कुलवृत्तिनि दब्बतीसिन वारिनि वारु एप्पटिकी वदिलिपेट्टनन्नारु